వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. నవంబర్ 9th and 10th కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వన్, అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో హోబోకెన్ పట్టణానికి మేయర్గా ఎన్నికైనటువంటి మొదటి సిక్కు వ్యక్తి ఎవరు? రవీందర్ బల్లా. క్యారెక్టర్స్ పరిమితిని 140 నుంచి ఎంతకు పెంచుతున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. 140 నుంచి దాన్ని డబల్ చేయడం జరిగింది, 280. జాతీయ గీతాన్ని అవమానిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్టం చేసిన దేశం చైనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ దేశంతో $900 మిలియన్ విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాడు? చైనాతో. విదేశాంగ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఇథియోపియా, ఉగాండా, ఇజ్రాయిల్లో పర్యటించిన భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ మంత్రి ఎవరు? ప్రీతి పటేల్. ఈమె విదేశాంగ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆ దేశాలను పర్యటించినందుకు ఆమెపై వేటు పడడం జరిగింది. జాతీయ బ్యాడ్మింటన్లో మహిళా ఛాంపియన్గా ఎవరు నిలిచారు? సైనా నెహ్వాల్. మహిళలలో సైనా నెహ్వాల్, పురుషులలో ప్రణయ్. జాతీయ బ్యాడ్మింటన్షిప్లో పురుషుల ఛాంపియన్షిప్గా నిలిచింది ప్రణయ్. ఇతడు కిదంబి శ్రీకాంత్పై గెలవడం జరిగింది. సైనా నెహ్వాల్ పివి సింధుపై గెలిచింది. ఆసియా బాక్సింగ్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ బాక్సర్ మేరీ కోమ్. 48 కేజీల బాక్సింగ్లో మేరీ కోమ్ స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ భారత్ దౌత్య సంబంధాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ నగరంలో ఇజ్రాయెల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని ఇజ్రాయెల్ కాన్సులేట్ నిర్ణయించింది? బెంగళూరులో. బెంగళూరులో ఇజ్రాయెల్ భారత్ మధ్య దౌత్య సంబంధాలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇజ్రాయెల్ సెంటర్ను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో చనిపోయినటువంటి మార్కిస్ట్ సాహితీవేత్త విప్లవ కవి ఎవరు? చిత్తజల్లు వరహాలరావు. వరల్డ్ యూత్ ఫోరంతో కలిసి ఏ దేశంలో క్రీడల ప్రోత్సాహానికి భారత్ ఎంఓయూ కుదుర్చుకుంది? ఈజిప్టుతో. 2018లోగా దేని ఆధారంగా రైల్వే ఉద్యోగుల్లో బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేయాలి అని రైల్వే శాఖ నిర్ణయించింది? ఆధార్ కార్డు. సంప్రీతి 2017 పేరుతో ఏ దేశంతో కలిసి భారత్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది? బంగ్లాదేశ్తో. చైనా సరిహద్దులకు దగ్గరలోని నేపాల్లోని ఏ నదిపై వంతెన నిర్మించేందుకు భారత్ సహాయం చేయనుంది? కాళీ గండకి నదిపై. చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి నేపాల్లోని కాళీ గండకి నదిపై వంతెన నిర్మించడానికి భారత్ నేపాల్కు సహాయం చేస్తుంది. సాగర్ మాలలో భాగంగా కోస్టల్ బెర్త్ స్కీమ్ను ఎన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు కేంద్ర షిప్పింగ్ మినిస్ట్రీ ప్రకటించింది? 8 రాష్ట్రాలకు. 12 ప్రాజెక్టులతో మహారాష్ట్ర దీంట్లో ప్రథమ స్థానంలో ఉంది. 2017-18 సంవత్సరంలో ఎన్ని ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు జీఐను ఇండియన్ పేమెంట్ ఆఫీస్ మంజూరు చేసింది? 7 ఉత్పత్తులకి. ఇందులో పోషంపల్లి ఇక్కత్ కూడా ఉంది. ఏ చట్టం అమలుపై వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం లెటర్ రాయడం జరిగింది? నరేగా గ్రామీణ ఉపాధి హామీ పథకం. ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు సమీకరించినందుకు 2 సంస్థలపై సెబీ నిషేధం విధించింది? సురక్ష ఫ్యామిలీ, రిజు సిమెంట్. 2 సంస్థలపై సెబీ నిషేధం విధించడం జరిగింది. నగదు రహిత చెల్లింపులపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ఏ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది? డిజిటల్ రథ్. అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ మాస్టర్ కార్ఫ్ ఆధ్వర్యంలో 10 లక్షల మంది వ్యాపారులకు అవగాహన దీంట్లో భాగంగా కల్పించనున్నారు. సో కేంద్రం నగదు రహిత చెల్లింపులపై వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన కార్యక్రమం డిజిటల్ రథ్. దేని సహకారంతో అంటే మాస్టర్ కార్ప్ సంస్థ సహకారంతో 10 లక్షల మంది వ్యాపారులకు అవగాహన కల్పించనున్నారు. భారత్లో పర్యటిస్తున్నటువంటి బ్రిటన్ యువరాజు ఎవరు? చార్లెస్. క్రెడిట్ ట్రేడింగ్ పరీక్షల్లో A+ స్థానాలకు పొందినటువంటి మున్సిపాలిటీలు ఏవి?
హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏ ప్లస్ని, వరంగల్ ఏని పొందడం జరిగింది. క్రెడిట్ రేటింగ్లో చివరి స్థానాల్లో నిలిచిన మున్సిపాలిటీలు జహీరాబాద్, వికారాబాద్. ఏ నగరానికి చెందిన స్పెషల్ వంటకాలు బిర్యానీ, బగారా, వంకాయ, సేమ్య వంటకాలతో ప్రత్యేక తపాల బిల్లలను విడుదల చేసింది. హైదరాబాద్కు చెందినటువంటి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, బగారా, వంకాయ, సేమ్య వంటకాలతో ప్రత్యేక తపాల బిల్లలను విడుదల చేయడం జరిగింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా అప్పీల్స్ ప్యానెల్లో సభ్యుడిగా ఎంపికైన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 33 రోజులు పోప్గా ఉన్న దివంగత పోప్ జాన్ పోల్ వానికి ఏ హోదా ఇవ్వాలని పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు. సెయింట్ హుడ్. నెక్. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? నటుడు షియాజీ సిండే. కేరళలో సోలార్ ప్యానెల్స్ కుంభకోణంలో ఏ మాజీ ముఖ్యమంత్రిపై విచారణ జరుగుతుంది? మాజీ సీఎం ఉమన్ చాందీ. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరిగే 48వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించే తెలుగు చిత్రం బాహుబలి 2. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్నటువంటి 19వ ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ మహాసభను ఎవరు ప్రారంభించారు? కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది, ప్రపంచ సేంద్రీయ వ్యవసాయ మహాసభ ఎక్కడ జరుగుతుంది? గ్రేటర్ నోయిడాలో. దీన్ని ప్రారంభించింది రాధామోహన్ సింగ్. ఏ వర్గం వారికి ఇంటికే వెళ్ళి బ్యాంకింగ్ సేవలు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది? వయోవృద్ధులకి, వికలాంగులకి. ఎందుకంటే వీరు బ్యాంకుకు వచ్చినప్పుడు వీరికి సరిగా రిసీవ్ చేసుకోవడం లేదని కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వయోవృద్ధులకి మరియు వికలాంగులకి వారి ఇంటి దగ్గరనే సేవలు అందించాలని అన్ని బ్యాంకులను ఆదేశించడం జరిగింది. కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని ఖుల్నా వరకు నడిచే ఏ రైలుకు ప్రధానులు మోడీ మరియు షేక్ హసీనా ప్రారంభించారు? భారతదేశ ప్రధాని మోడీ మరియు బంగ్లాదేశ్ షేక్ హసీనా వీరిరువురు కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని ఖుల్నా వరకు నడిచే బంధన్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది. 2007 నాటి సూర్య గడియారాన్ని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఇటలీలోని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల నాటి సూర్య గడియారాన్ని కనుగొనడం జరిగింది. ఏడాదిలో 2వసారి రాముడి కళ్యాణాన్ని నిర్వహించే ఆలయం రాష్ట్రంలో ఎక్కడ ఉంది? తెలంగాణలోని జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్లో వీరచల శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో సంవత్సరంలో 2వసారి శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది. కేజీబీవి ఆదర్శ పాఠశాలల్లో 4 సార్లు కాస్మోటిక్ కిట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎన్ని వస్తువులు ఉంటాయి? 15 వస్తువులు. నెలాఖరులోగా గోదావరి నది జలాలపై గోదావరి బోర్డు సమావేశం అవుతుంది. బోర్డుకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? హెచ్కే సాహు. గోదావరి నది జలాల బోర్డు చైర్మన్ హెచ్కే సాహు. ప్రయాణికుల సదుపాయాల్లో దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిన రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దేశంలోని 600 రైల్వే స్టేషన్లను పరిశీలించి సికింద్రాబాద్ను ఎంపిక చేయడం జరిగింది. విదేశాల్లో చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఓవర్సీస్ విద్యానిధి పథకంలో అర్హులైన విద్యార్థి కుటుంబానికి వార్షిక ఆదాయాన్ని ఎంత నుంచి ఎంతకు పెంచడం జరిగింది? 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచడం జరిగింది. విదేశాల్లో చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకంలో అర్హమైన దేశాల సంఖ్యను ఎంతకు పెంచారు? 10 దేశాలకు. తెలంగాణకు చెందినటువంటి ఒగ్గు కథా పితామహుడు చనిపోవడం జరిగింది. ఆయన పేరేంటి? చుక్క సత్తయ్య. చుక్క సత్తయ్య 2004లో ఎవరి చేతుల మీదుగా సంగీత అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు? అప్పటి రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా తెలంగాణ ఒగ్గు కథా పితామహుడు అయినటువంటి చుక్క సత్తయ్య సంగీత అకాడమీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఆప్షన్. బెల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా మరొకసారి బెల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల డైలీ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.